ఆయన వెంట వస్తున్నారు. యేసు ప్రభు వెనుక వైపులా తిరిగి చూసి, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మరి మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఏమి వెతుకుతున్నారు అని అడిగాడు. వెంటనే వాళ్ళు కంగారు పడిపోయారు. కంగారు పడి వాళ్ళు ఏమన్నారు తెలుసా, బోధకుడా, మీ నివాస స్థలం ఎక్కడ అని అడిగారు. ఆయన నివాస స్థలం ఎక్కడని చెబుతాడు? ఆకాశ పక్షులకైతే గొళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి, మరి మనుష్య కుమారునికి తలదాచుకునే స్థలం లేదు కదా. ఒక రోజున కొండలలో పడుకొని నిద్రపోతాడు, మరి కొన్నాళ్ళు అప్పుడప్పుడు సముద్ర తీరానికి వెళ్తాడు, కొన్నిసార్లు పడవలోనే ప్రయాణంలోనే నిద్రిస్తాడు, ఎప్పుడు ఎక్కడ నివసిస్తాడో తెలియని పరిస్థితి. అందుకు యేసు ప్రభు ఏమన్నారంటే, వచ్చి చూడండి, కమ్ అండ్ సీ. ఈ మాట చెప్పాలంటే మామూలుగా అందరికీ అది వీలయ్యే మాట కాదండి. ఎందుకంటే చెప్పినట్లు కొంతమంది చేయరు, చేసినట్లు కొంతమంది చెప్పుకోరు, గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి చూశారనుకోండి, బ్రతుకంతా బయటపడిపోతుంది కదండి. అందుకని యేసుక్రీస్తుకి ఒక ధైర్యం, నేను చెప్పిందే చేస్తున్నాను, చేసిందే చెప్తున్నాను. నా ప్రేమైన సహోదరులారా, నిజమైన ఒక బోధకుని గుణగణాలని గమనించినట్లయితే వాటిని మీరు అనుసరించి బాగుపడతారన్న సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఒకసారి ఫిలిప్ అనే ఒక వ్యక్తి నతనీయుల్ని తీసుకుని యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాడు. యేసుక్రీస్తు నతనీయుల్ని చూసి, ఇదిగో ఇస్రాయేలీల్లో నమ్మకమైన వాడు, ఇతను ఏ కపటమూ నాకు కనిపించట్లేదు అని అన్నాడు. అతను కంగారు పడిపోయాడు, నేను ఈయనకి ఎలా తెలుసు, ఈయన నాకెలా తెలుసు, నాలో కపటం లేదని, నేను నిజమైన ఇస్రాయేలుని ఈయన ఎలా చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా చూసి, బోధకుడా, నీవు నన్ను కపటం లేని వాడు అని ఎలా చెప్తున్నావు అని ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈ ఫిలిప్ అనే వ్యక్తి నిన్ను పిలవక మునిపే నా ప్రభువా, నా రాజా అని దేవుని మహిమపరిచాడు. అంటే అర్థం ఏంటంటే, తన హృదయములో ఉన్న సంగతిని, తన జీవితంలో జరిగిన సంభవాల్ని, నిన్న ఎక్కడున్నాడో, మొన్న ఎక్కడున్నాడో, ఇప్పుడు వస్తూ ఏమనుకుంటూ వచ్చాడో, అతనికి తెలిసింది ఎంతవరకు, నేర్చుకోవాల్సింది ఎంతవరకు అనే సంగతిని ఈ పరలోక బోధకుడు క్షణంలో గుర్తించి అతని గురించి వివరాలు చెప్తున్నాడు. ఒక నిజమైన మాస్టర్ లేకపోతే టీచర్ తన విద్యార్థిని చదవాలి, తన విద్యార్థి జీవితంలో ఏమేమి పరిస్థితులు ఉన్నాయో గ్రహించాలి. చెప్పవలసిన కొన్ని ఉన్నాయి, చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పిలిచి మాస్టర్లు కొన్ని చెబుతారు, కొన్ని చెప్పరు. వాటి కొరకై శ్రద్ధ వహించి ఆ దిశగా వాళ్ళ కొరకు శ్రమపడి ఆ తర్వాత వాళ్ళు సన్మానాలకు పాత్రులు అవుతారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా, ఆ చెట్టు కింద నిన్ను చూశాను అన్నాడు, కానీ చెట్టు కింద ఏమి జరుగుతుందో, ఏమి చేస్తూ ఉన్నాడో అనే సంగతి మాత్రం చెప్పలేదు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయనలో ఉన్నది ఏమిటో తెలిసిన దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. విద్యార్థులమై ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నిజమైన బోధకులు ఎలా ఉంటారు. ఒకసారి మచిలీపట్నం అనుకుంటాను, అక్కడికి ఒక బోధకుడు వచ్చాట. వస్తే ఆయన ఆ కుటుంబానికి ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేటప్పుడు ఆమెకు చెప్పాడట, అమ్మా నీకు దేవుడు కుమారుని ఇస్తాడమ్మా అని చెప్పాడట. వెంటనే భర్త పేపర్ చదువుకుంటున్న వాడు లేచి వచ్చి అతన్ని మెడబెట్టి బయటకు గెంటాడట. ఏమిటయ్యా మెడబెట్టి బయటకు గెంటుతున్నావు,
మగ పిల్లడు పుడతాడని చెప్తే నీకేమైంది? వెంటనే ఆయన అన్నాడు, నా భార్యకి గర్భం కాదు, నా భార్యకి కడుపులో బల్ల జబ్బది, కడుపు ఎత్తుగా ఉంటే కొడుకు పుడతాడా, కుమార్తె పుడుతుందా, ఇవే నువ్వు చెప్పాల్సిన మాటలు అని అదో రకంగా ప్రవర్తించాయంట. నేనంటాను, వాళ్ళకి కొడుకు పుడితే మనకెందుకు, కూతురు పుడితే మనకెందుకు? కొడుకులు పుట్టాలి, కూతుర్లు పుట్టాలి. దేవుడు మనకి ఏమిస్తే వాళ్లే మనకు కావాలి. అంతేగాని కొడుకు పుడతావు, కూతురు పుడతావు అని చెప్పవలసిన అక్కర ఒక బోధకుడికి ఉండదు. అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీను. గనుక వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ప్రార్థన చేశామా, వచ్చామా, అంతవరకే సరిపోతుంది. ఇలాంటి చిక్కు సమస్యల్లో పడి అనేక మంది నలిగిపోతారు. నా ప్రియమైన సహోదరులారా, మనం పరలోకపు బోధకుని ద్వారా నేర్చుకున్నది ఏమిటి? ఆయన క్రియలు ఎలా ఉంటాయి? ఆయన ఒక వ్యక్తిని చూసి చూడక మునిపే అంతరంగాన్ని చదవగలిగి పరీక్షించగలిగి వాళ్ళ అవసరాలకు తగినట్టుగా ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పి వాళ్ళ జీవిత సమస్యల్ని క్షణంలో తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు. ఈ శిష్యులు యోహాన్ని వదిలారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆత్మీయ సంగతులు కాదు, మీ యొక్క నివాసం ఎక్కడ, మీకు ఎంత డబ్బు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏం పదవులు ఇస్తాం అనే పదవీ వ్యామోహాల చేత మనిషి తన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. అయితే తనలో అనుకునేది ఏమిటంటే, నేను మాత్రం యేసయ్యని వెంబడిస్తున్నాను అని. ఎవరు వెంబడిస్తున్నారో, ఎవరు వెంబడించలేదో అనే సంగతి తేటగా యేసుక్రీస్తుకి తెలుసు అనే సంగతి మనం గుర్తిస్తే మనం జాగ్రత్త పడతాం. మన నివాస స్థలం ఎలా ఉండాలి, మన నడక, మన పడక ఎలా ఉండాలి, ఎవరినైనా మనం వచ్చి చూడమని సవాలుగా చెప్పగలగాలి. మన క్రియలు కానివ్వండి, మన మాట కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన వస్త్రధారణ కానివ్వండి, మన క్రియలు అన్నీ కూడా వచ్చి చూడండి, నాతో ఉండి చూడండి అని చెప్పగలిగిన ధైర్యం మనకు కలగాలి. మరొక సంగతి కూడా మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే, నికోదేము అనే ఒక పెద్ద ప్రసిద్ధి చెందిన వ్యక్తి, యేసు ప్రభు ఒక చోట ఉన్నది తెలుసుకుని మధ్యరాత్రి ఆయన్ని కలిశాడు. వచ్చి వెంటనే ఏమన్నాడంటే, బోధకుడా, నీవు పరలోకం నుంచి దిగొచ్చావు, దేవుని చేత పంపబడ్డావు, గనుకనే అద్భుతాలు మహత్కార్యాలన్నీ చేస్తున్నావు. ఇది మనుషులు చేసేది కాదు, నీవు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలన్నీ ఆశ్చర్యమైనవి అని బోధకుడా అని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు ఇతరెవరు? యూదులకు బోధకుడు, మత ప్రవీణుడు, లేఖనాలయందు ప్రవీణుడు. ఇతను వచ్చి ఒక బోధకుడై ఉండి యేసయ్యని దేవుని దగ్గర నుంచి దిగొచ్చిన బోధకుడా, అద్భుతాలు మహత్కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి అని సంతోషంగా చెబుతున్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నికోదేము, నీవు మరలా జన్మించాలి, జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని పొరపాటును కూడా చూడలేవు. అతను ఆశ్చర్యపడిపోయాడు, మరలా జన్మించమంటాడు ఏమిటి? నేను లేఖనాలందు ప్రవీణుణ్ణి, యూదుల బోధకుణ్ణి, నేనేమిటి, మరలా జన్మించడం ఏమిటి అని ఆశ్చర్యపడి నా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను బయటికి రాగలనా, ఏమిటి ఇంత బోధ, దేవుని దగ్గర వచ్చిన బోధకుడు నేనంటే ఇది ఒక వింత బోధగా ఉండే అంటాడు. అంతలో ప్రభు అయిన యేసుక్రీస్తు కల్పించుకొని, నికోదేము, నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను, నీవు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు.